నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి డాక్టర్. చాలామంది ఈ మధ్యకాలంలో నేను వింటున్నాను ఇది గ్లూటెన్ ఫ్రీ, గ్లూటెన్ మంచిది కాదని కొందరు, లేకపోతే ఇప్పుడు వచ్చే గోధుమ పిండుల్లో కూడా గ్లూటెన్ ఫ్రీ గోధుమ పిండని ఇలాంటివి వింటున్నాను. కొత్తగా వింటున్నాను నేను, నిజానికి నాకు అంత ఐడియా లేదు. అసలు ఈ గ్లూటెన్ అనేది అంత బ్యాడా, తీసుకోవచ్చా? గ్లూటెన్ అనేది ఒక ప్రోటీన్ అండి. అది ఎక్కువ గోధుమల్లోను, బార్లీలోను, రై అనే ఫుడ్ పదార్థాల్లోనూ ఉంటుంది. అది తీసుకుంటే చాలా మందిలో ఏం ప్రాబ్లం ఉండదు, కానీ కొంత శాతం మందిలో, అంటే 100లో 1కి అలా, అది గోధుమలు తీసుకున్నప్పుడు లేదా బార్లీ తీసుకున్నప్పుడు కానీ కడుపు నొప్పి రావడం, కడుపు ఉబ్బసంగా అనిపించడం, కడుపు వాపు కానీ, లూజ్ మోషన్స్ కానీ, ఒంటిపైన ర్యాషెస్ కానీ ఇలాంటివి వస్తాయి. మళ్ళీ ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు తగ్గిపోతాయి. సో ఏంటి వీళ్ళకున్నది ప్రాబ్లం అంటే సీలియాక్ డిసీజ్ అంటాం, లేదంటే దానికి ఉన్న ఇంకో పేరు గ్లూటెన్ సెన్సిటివిటీ. అంటే వాళ్ళకి గ్లూటెన్ ఉన్న ఫుడ్ తీసుకుంటే పడదు. సో ఇది ఎంతమందికి వస్తుంది? 100లో 1కి. అంటే జెనెటికల్గానే వాళ్ళకి కొంచెం ఆ ప్రాబ్లం ఉంటుంది, దానికి తోడుగా ట్రిగర్ ఎన్విరాన్మెంట్లో మార్పుల వల్ల అప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుంది. ఇంకో, సో వీళ్ళకి టెస్ట్లు చేస్తే తెలుస్తుంది మనకి ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే యూజువల్గా బ్లడ్ టెస్ట్ బయోప్సీ అని చేస్తారు, స్మాల్ ఇంటెస్టైన్ బయోప్సీ అని చేసినప్పుడు కనుక్కుంటారు, వాళ్ళకి అది అవాయిడ్ చేయమని చెప్తారు. కానీ కొంతమందికి టెస్ట్లలో ఏమీ ఉండదు, కానీ గ్లూటెన్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. మరి వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే నాన్ సీలియా గ్లూటెన్ సెన్సిటివిటీ అంటాం. అంటే టెస్ట్లన్నీ నెగిటివ్ వస్తాయి, కానీ అలాంటి సిమ్టమ్సే ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఈ గోధుమల్లో గ్లూటెన్ కాకుండా ఇంకో కార్బోహైడ్రేట్ ఉంటుందండి, దానికి పేరు ఫాడ్ మ్యాప్, ఒక లాంగ్ దానికి షార్ట్ నేమ్ అనమాట ఫాడ్ మ్యాప్ అనేది. సో ఫాడ్ మ్యాప్స్ పడకుండా ఉంటాయి వాళ్ళకి. సో గ్లూటెన్ వద్దని ఆ ఫుడ్స్ అవాయిడ్ చేసినప్పుడు ఆ ఫాడ్ మ్యాప్స్ కూడా తీసుకోకుండా ఉంటారు, కాబట్టి వాళ్ళకి ఆ సిమ్టమ్స్ రాకుండా ఉంటాయి. సో దానికి ఉన్న ఇంకో పేరు నాన్ సీలియా గ్లూటెన్ సెన్సిటివిటీ అనమాట. ఈ రెండేమో రీసెర్చ్ అన్నీ జరిగాయి, ప్రూవ్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ, కానీ ఇవి కాకుండా ఇప్పుడు న్యూ రీసెర్చ్ జరుగుతుంది లీకీ గట్ సిండ్రోమ్ అని. అంటే మన ప్రేగులలో సెల్స్ సెల్స్ మధ్యలో టైట్ జంక్షన్స్ ఉంటాయి, ఆ జంక్షన్స్ని ఓపెన్ చేసేది ఒక మాలిక్యూల్ జాన్యులిన్. అది మామూలుగా నార్మల్ లెవెల్లో ఉంటుంది, కానీ ఆ లెవెల్ పెరిగిందనుకోండి జాన్యులిన్ అనే లెవెల్, ఆ టైట్ జంక్షన్స్ ఓపెన్ అయిపోతాయి, స్టమక్లో ఉన్న ఫుడ్స్ బయటికి సర్క్యులేషన్లోకి వచ్చేస్తాయి, విచ్ ఇస్ నాట్ గుడ్. అట్లా వచ్చేసినప్పుడు లీకీ గట్ సిండ్రోమ్ అనే ప్రాబ్లం వస్తుంది. అంటే సేమ్ సీలియాక్ డిసీజ్కి ఉన్న సిమ్టమ్స్ లాంటివే, కడుపు డైజెషన్తో ఇష్యూస్, ర్యాషెస్, అది కాకుండా వేరే ఆటోఇమ్యూన్ డిసీజెస్, అలా ఫుడ్ బయటికి రావడం వల్ల మన బాడీలో యాంటీబాడీస్ మన ఓన్ బాడీకి ఫైట్ చేయడము, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అందరూ ఏం గ్లూటెన్ తీసుకోకుండా ఉండకూడదు, ఎందుకంటే గ్లూటెన్ కూడా హైలీ న్యూట్రిషియస్ ప్రోటీన్. సీలియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోకూడదు. నాన్ సీలియాక్ గ్లూటెన్ సెన్సిటివిటీ ఉందన్న వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఓకే నాకు తీసుకోకపోతే తగ్గుతుందా, బెటర్గా ఫీల్ అవుతున్నామా, తీసుకుంటే పెరుగుతుందంటే అవాయిడ్ చేయొచ్చు. కానీ ఈ రెండు ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు గ్లూటెన్ అవాయిడ్ చేయక్కర్లేదు. ఓకే ఓకే. అయితే డైరెక్ట్గా అది వాడుతున్నప్పుడు వాళ్ళకి సింప్టమ్ తెలిసిపోతుంటాయి, కనిపించిపోతుంది చాలా మంది వరకు, అంతే అంటారా? అవును, కానీ అది ప్రూవ్ చేయాలి కదా అది ఏంటి ప్రాబ్లం అనేది. సో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర కానీ ఫిజిషియన్ దగ్గరకు కానీ వెళ్తే దానికి బ్లడ్ టెస్ట్ బయోప్సీ ఉంటాయి, అవి చేసి కనుక్కుంటారు. అది తెలిస్తే మటుకు ఖచ్చితంగా గ్లూటెన్ అవాయిడ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇన్ కేస్ వాళ్ళకి ఇది పడకపోయినా, సింప్టమ్స్ ఏమీ తెలియకపోయినా, ఇంటర్నల్గా కొన్నాళ్ళ పాటు అది వాడడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా, అంటే తెలియకుండానే అవి ఏమైనా పెద్దవయ్యే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? యూజువల్గా గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవాళ్ళు గ్లూటెన్ మానేయగానే ప్రేగులల్లో జరిగిన చేంజెస్ రివర్స్ అయిపోతాయి. సో మానేసినప్పుడు కంప్లీట్గా నార్మల్ ఉంటారు, మళ్ళీ అది స్టార్ట్ చేస్తేనే ఇన్ఫ్లమేషన్ అనేది మొదలవుతుంది, ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. సో సీలియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళు గ్లూటెన్ మానేసినప్పుడు కంప్లీట్గా వాళ్ళ సింటమ్స్ రివర్స్ అయిపోతాయి, ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఆలోచిస్తే చాలామందికి గ్లూటెన్ ఫ్రీ కావాలని తీసుకోవడం కాదు, ఆటోమేటిక్గానే అనుకోకుండా అవి డెలివరీస్ రావడమో, లేకపోతే అనుకోకుండా తెలియకుండానే అలాంటివి కొనుక్కోవడమో జరుగుతుంది. దానివల్ల మీరు అంటున్న మంచి ప్రోటీన్స్ని మిస్ అవుతున్నారు. అవును, కాబట్టి తెలిసి తెలిసి గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్ ఏ ప్రాబ్లం లేకుండా తీసుకోకూడదు, నార్మల్గానే తీసుకోవాలి ఫుడ్. ప్రాబ్లం లేనప్పుడు, ప్రాబ్లం ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాకే తీసుకోవాలి.
సో ఇట్ మైట్ బి సిలీ బట్ నాకు ఎక్కడో విన్న ఇన్ఫర్మేషన్ ఇది. ఇప్పుడు గ్లూటెన్ ఫ్రీ ఉన్న గోధుమ పిండిని ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎక్కువగా నీట్ చేస్తే, నీడింగ్ ఎక్కువ చేయడం వల్ల గ్లూటెన్ జనరేట్ అవుతుందా అంటారు, అది నిజమేనా? అట్లా ఏమీ ఉండదండి. ఒకసారి గ్లూటెన్ ఫ్రీ అంటే దానిలో ప్రోటీన్ తీసేసినట్టే కదా, ప్రోటీన్ తీసేసినాక మళ్ళీ నీట్ చేసినాక గ్లూటెన్ మళ్ళీ రావడం అట్లా ఏమి ఉండదు. ఎక్కువగా నీట్ చేయడం వల్ల ఏదో సంథింగ్ జరుగుతుంది చేంజ్ అని చెప్పి. మామూలుగా ప్రోటీన్ ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడు, అంటే గోధుమల రూపంలో ఉన్నప్పుడు, దాన్ని పౌడర్గా మార్చినప్పుడు దాని గ్లైసెమిక్ ఇండెక్స్ పెరుగుతుంది, అంటే షుగర్ని పెంచే అర్హత పెరుగుతుంది దానికి. సో ఫుల్ గ్రెయిన్ తీసుకోమంటాం, రైస్ కానీ వీట్ కానీ అవన్నీ ఫుల్ గ్రెయిన్స్ లాగా తీసుకోమంటాం. దాన్ని పొడులు చేసి తీసుకోవచ్చు. పొడులు చేసినప్పుడు ఏంటంటే దాన్ని ఫుడ్ని తక్కువ తీసుకుంటాం. పూల్కాలాగా తీసుకున్నప్పుడు కొంచెం క్యాలరీస్ తీసుకుంటాం, అదే గ్రెయిన్స్గా తీసుకున్నప్పుడు ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటాం. పూల్కాలు అందుకని తీసుకోమంటాం. కానీ జనరల్గా కంపేర్ చేస్తే ఏదైతే ఫుడ్ ఎక్కువ ప్రాసెస్ అయిందో, ఎక్కువ మెషిన్లో పడిందో, అది మన ఒంటికి అంత మంచిది కాదు. ఎందుకంటే అది మెషిన్లో పడకుండా ప్రాసెస్ కాకుండా గ్రెయిన్గా ఉంటే దాని ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎంత ఎక్కువ ఉంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అంత తక్కువగా ఉంటుంది. సో అందుకని గ్రెయిన్స్ని పిండి కన్నా ప్రిఫర్ చేస్తాం. కానీ క్యాలరీస్ చూసుకొని తినాలి మోడిఫైడ్గా కొంచెం. అందుకే ఫ్రూట్స్ని కూడా జ్యూస్గా కాకుండా తొనలు అలా తినాలి. స్కిన్తో పీచు పదార్థాలు ఉన్న ఫ్రూట్స్ అలాగే తీసుకోమని చెప్తాం. ఓకే. అండ్ ఇది కాకుండా, అంటే గోధుమ పిండినే నేను ఎక్కువసార్లు మెన్షన్ చేశాను కాబట్టి, గ్లూటెన్ ఉన్న ఫుడ్స్ ఇంకా వేరే ఏముంటాయి ఎక్కువ మోతాదులో ఉన్నవి? మనం ఎక్కువ వాడేది వీట్. అది కాకుండా బార్లీలో, రైలో కూడా గ్లూటెన్ ఉంటుంది. కానీ మనం వీటే ఎక్కువ వాడతాం, బార్లీని రైని తక్కువ వాడతాం కాబట్టి ఎక్కువ వీట్నే వింటూ ఉంటాం. డాక్టర్ గారు, బీ12 విటమిన్ తక్కువ అవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? అసలు బీ12 ఎందులో లభిస్తుంది? విటమిన్ బీ12 మనకి ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో, అంటే మాంసాహారాల్లో ఉంటుంది. ఫిష్, రెడ్ మీట్, ఎగ్స్, మిల్క్, అన్ని మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్లోను, పెరుగులోను, బటర్, చీజ్ అన్నిట్లోనూ ఉంటుంది. వీటిలో ఎక్కువ ఉంటాయి. కానీ వెజిటేరియన్ ఫుడ్స్కి వచ్చేసరికి కొంచెం తక్కువలో ఉంటాయి. అంటే వెజిటేరియన్ ఫుడ్స్లో ఈస్ట్ అని ఉంటుంది, దాంట్లో ఉంటుంది బీ12. ఎక్కువ వేగన్ ఉంటారు కదా, అంటే డైరీ కూడా తినకుండా ఉండేవాళ్ళు, వాళ్ళకు ఉండే ఆప్షన్స్ ఏంటంటే బీ12 ఫార్టిఫైడ్ ఫుడ్స్ అని దొరుకుతాయి. ఎక్కువ ఫార్టిఫైడ్ సీరియల్స్ దొరుకుతాయి, అలాగే ఫర్మెంటెడ్ న్యూట్రిషనల్ ఈస్ట్ అని దొరుకుతుంది, దాంట్లో కూడా బీ12 ఉంటుంది. సో ఇది బీ12 తగ్గినప్పుడు స్టేజెస్గా చూస్తాం. మైల్డ్ స్టార్టింగ్, కొంచెమే తగ్గింది అనుకోండి, వాళ్ళల్లో సాధారణంగా మనం చూసే సింప్టమ్స్ ఏంటి, నీరసంగా ఉండడము, కండరాలలో నొప్పులు ఉండడము, కళ్ళు తిరగడము ఇలాంటివి. అదే ఎక్కువ తగ్గిపోయింది అనుకోండి, బీ12 అనేది మన రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు తయారవడానికి చాలా ఇంపార్టెంట్. అది బీ12 తగ్గితే మనకి హిమోగ్లోబిన్ తగ్గి ఆయాసం రావడము, అలాగే గుండె దడ ఎక్కువ కావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్, అలాగే న్యూరాన్స్ మన నర్వస్ సిస్టమ్కి చాలా ఇంపార్టెంట్. సో బీ12 తగ్గినప్పుడు న్యూరాన్స్ ప్రాబ్లమ్స్, అంటే చేతుల కాళ్ళలో తిమ్మిర్లు రావడము, లాంగ్ టర్మ్ ఇంకా ఎక్కువ తగ్గిందనుకోండి, మెమరీ గుర్తుండకపోవడము, కన్ఫ్యూజన్గా ఫీల్ అవ్వడము, లేకపోతే కోఆర్డినేషన్ లేకపోవడము, అడుగులు లైన్లో వేయకపోవడము, బ్యాలెన్స్ లేకపోవడము, ఇవన్నీ జరుగుతాయి లేట్ స్టేజెస్లో చాలా సివియర్ అయినప్పుడు. ఓకే, ఇది ఫుడ్స్ వల్ల కాకుండా ఇంకే కారణాలతో అయినా బాడీలో తగ్గే అవకాశాలు ఉన్నాయి? అవునండి, ఎక్కువ మటుకు ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో కామన్గా బీ12 డెఫిషియన్సీ చూస్తాం, అలాగే వెజిటేరియన్ ఫుడ్ తినే వాళ్ళల్లో కూడా. ఎందుకంటే నాన్ వెజ్లోనే ఎక్కువ దొరుకుతుంది కాబట్టి బీ12, వెజిటేరియన్ ఫుడ్స్లో అంత ఎక్కువ దొరకదు కాబట్టి వెజిటేరియన్ ఉన్న వాళ్ళలో చాలా కామన్గా బీ12 డెఫిషియన్సీ చూస్తుంటాం. అలాగే ఆల్కహాల్లోను, డైరీ ప్రోడక్ట్స్ తీసుకుంటే ఓకే, కానీ కంప్లీట్గా వేగన్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అలాగే ఆల్కహాల్, అలాగే డయాబెటీస్లో మనం ఇచ్చే మెయిన్ మెడిసిన్ మెట్ఫార్మిన్ అండి. మెట్ఫార్మిన్ ఎక్కువ, అంటే కంటిన్యూస్గా చాలా రోజులు తీసుకున్నప్పుడు కూడా బీ12 తగ్గుతూ ఉంటుంది. ఓకే, సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ మందులు మార్చాల్సి ఉంటుంది అప్పుడు? దీన్ని బ్యాలెన్స్, బీ12ని మళ్ళీ కరెక్ట్గా చేసుకో, అంటే బీ12కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఓరల్ టాబ్లెట్స్ ఉన్నాయి. ఇంజెక్షన్స్ ఏమో ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ అని, దినం విడిచి దినం కానీ, ఎవ్రీడే కానీ, ఒక వారం, ఒక రెండు వారాలు, వాళ్ళకు ఉండే లెవెల్స్ బట్టి డాక్టర్ మేము డిసైడ్ చేస్తాం. అలాగే తర్వాత అది ఇచ్చినాక మెయింటైన్ చేసుకోవడానికి మళ్ళీ డైలీ విటమిన్ బీ12 ఓరల్ టాబ్లెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
మీరు ఇందాక అన్నారు కదా మైల్డ్ మోడరేట్ కొంచెం ఎక్సెస్గా ఉండడం అనేది, సో వాటికి వాటిని డిఫరెన్షియేట్ చేస్తే ఎందులో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయన్నారు? ఎర్లీగా స్టార్టింగ్లో కొంచెం బీ12 తగ్గినప్పుడు నీరసం అనిపించడము, టైర్డ్గా ఉండడము, మజిల్ ఎక్స్, నొప్పులు ఉండడం బాడీ అంతట్లో, ఇట్లా అనిపిస్తుంది. అదే ఇంకొంచెం ఎక్కువ బీ12 తగ్గితే ఆయాసం రావడము, గుండె దడ, తిమ్మిర్లు రావడము, లేకపోతే టింగ్లింగ్ సెన్సేషన్ అంటాం, సూదులు గుచ్చినట్టు అనిపించడం చేతులలో, కాళ్ళల్లో, ఇలా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఎవరిని కన్సల్ట్ చేయాలి అంటే, ఇప్పుడు అందరూ కూడా ఏదన్నా పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇది నీ ప్రాబ్లం అయితే ఆర్థోపెడిక్ని కలవాలని ఇలా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కలవాలండి. ఓకే, ఎంతకాలం లోపు సంప్రదిస్తే మంచిది? ఎందుకంటే చాలామంది నిర్లక్ష్యం చేసేవాళ్ళు, వెళ్దాం వెళ్దాం అనుకుంటూ డిలే చేసేవాళ్ళు ఉంటారు. నీరసం ఉన్నప్పుడు తెలియదు కదండి దేనికి నీరస పడుతున్నారని, కాబట్టి ఆ టైంలో ఎవరు మోస్ట్లీ కన్సల్ట్ అవ్వరు. కానీ ఎక్కువ జాగ్రత్త పడే వాళ్ళు అప్పుడే కన్సల్ట్ అవుతారు. కానీ ఆయాసం అనిపించినప్పుడు, గుండె దడ అనిపించినప్పుడు, చేతుల కాళ్ళలో తిమ్మిర్లు ఏర్పడుతున్నప్పుడు మటుకు ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి ఇమ్మీడియట్గా. ఇన్ కేస్ అవ్వకపోతే వచ్చే నష్టాలు ఏంటంటే, అదే అండి, హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్తో పాటు స్లోగా వైట్ బ్లడ్ సెల్స్ తగ్గుతాయి, ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. మళ్ళీ దానివల్ల బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మళ్ళీ అది కాకుండా నర్వ్స్ చాలా డ్యామేజ్ అయిపోతాయి, దానివల్ల నడవలేకపోవడము, కోఆర్డినేషన్ లేకపోవడము, స్థిరంగా నిలబడలేకపోవడము, కన్ఫ్యూజన్, మాటలు సరిగ్గా రాకపోవడము, మెమరీ గుర్తుండకపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే, జనరల్గా ఇలాంటి విటమిన్ టెస్ట్లు అందరూ చాలా తక్కువ చేయించుకుంటూ ఉంటారు. ఏదన్నా విటమిన్ టెస్ట్లు ఇచ్చేటప్పుడు బీ12ని జనరల్గా ఇస్తారా, లేకపోతే ఒక్కొక్కటి సపరేట్గా అవసరమైనప్పుడు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుందంటారు? జనరల్గా ఇప్పుడు చాలా వరకు ప్యాకేజెస్లలో విటమిన్ బీ12 టెస్ట్ ఉంటుందండి, చాలా వరకు ఉంటుంది. ఉమెన్ ప్యాకేజెస్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది కాకుండా సిమ్టమ్స్ చెప్పినప్పుడు ఎనీ డాక్టర్ టెస్ట్ చేస్తారు బీ12 కోసం. ఇలాంటి బీ12 డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఏమైనా అనిపిస్తే డాక్టర్ ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు. ఓకే, అండ్ మీరు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా బీ12 తగ్గుతుందని, అలా అయితే ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ని మనం మెయిల్లో చూస్తాము, ఆల్కహాలిక్స్లో ఎక్కువ చూస్తామండి. బీ12 తగ్గడం ఆల్కహాలిక్స్లో చాలా సాధారణంగా చూస్తాం. బీ12 తక్కువ ఉన్న పేషెంట్స్ అయితే మెయిల్ ఎక్కువ వస్తారు అయితే. అవునండి. ఓకే, సో మరి జనరల్గా అయితే వాళ్ళ హ్యాబిట్స్ని వదలరు కదా, ఈ టాబ్లెట్స్ లేదంటే ఈ సప్లిమెంట్స్ ఏమైనా తీసుకుంటున్నప్పటికీ అవి వాడుతూ ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? యూజువల్గా అలాంటప్పుడు వాళ్ళకి ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్సే అడ్వైజ్ చేస్తామండి. అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇస్తాము, ఆల్కహాల్ వదలడానికి కౌన్సిలింగ్, దాన్ని డీఅడిక్షన్ చేసుకోవడానికి ట్రీట్మెంట్స్ అవి కూడా ఇస్తాం. కానీ బీ12 యూజువల్గా వాళ్ళు ఓరల్గా తీసుకోలేని పరిస్థితి ఉంటే మనం ఐఎం ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ లాంటివి తీసుకోవచ్చు.